బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజంగా ఉదయాన్నే ఇలాంటి ఘటన మనం వినాల్సి వస్తుంది అని చెప్పి ఎవ్వరు ఊహించుకోరు ఊహలకందని ఘటన ఇది ఎప్పుడు కానీ జరుగుతూనే ఉంటుంది మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేస్తుందని చెప్పుకోవాలి ఒక దుర్ఘటన కింద చెప్పుకోవాలి దీనిని ఓ చిన్నారి ఆడుకుంటూ ఉండగా బోరు బావిలో పడిపోయాడు ఆ చిన్నారి ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది దానికి సమాంతరంగా గుయ్యని తవ్వి ఆ బాలుని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ చిన్నారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు 20 అడుగుల లోతులో ఆ చిన్నారి ఉన్నట్టుగా తెలుస్తోంది పొలంలో ఆడుకుంటూ ఉండగా బోరు బావిలో పడిపోయింది చిన్నారి 20 గంటలు దాటిన ఆచికే దొరకలేదు 3 నెలల క్రిందటే బోరేశారు ఆ తర్వాత దాన్ని పూడ్చడం జరిగింది అయితే ఆ బోరు లోతు చూసుకుంటే కనక 300 అడుగులు ఒక్కసారి ఆ బోసినవ్వల చిన్నారి ఫోటోని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఆడుకుంటూ ఉండగా పొలంలో ఆడుకుంటూ ఉండగా బోరు బావిలో పడిపోయింది ఆ చిన్నారిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు 20 అడుగుల దగ్గర ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి 20 గంటలుగా నిర్విరామంగా ఆ ప్రొక్టినల్స్ కానీ లేకపోతే అక్కడ అక్కడ సామాగ్రితో ముఖ్యంగా అక్కడ 20 అడుగుల లోతుకి సమాంతరంగా ఆ 300 అడుగుల బోరుబావికి సంబంధించి తవ్వి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఆ చిన్నారికి ఆక్సిజన్ పంపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి ఫలించలేదు అయితే ఆ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆ బాలికను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ బోసినవ్వల పసిపాప ఆడుకుంటూ ఉండగా పొలంలో ఎవరు ఊహిస్తారు ఒక బోరుబావి ఆ చిన్నారి పట్ట యమపాశం అవుతుందని కానీ ఆ ఘోర విషాదంలో ప్రస్తుతం ఆ చిన్నారి ఇరుక్కుపోయింది 3 ఏళ్ల చిన్నారి ఒక్కసారి మనకి మనమే ఊహించుకుంటే ఏదో ఒక గొంతుకి అడ్డంగా ఒక దువ్వాలు లేకపోతే ఏదైనా అడ్డుపడితేనే మనకి ఊపిరాడద్దే అలాంటిది కారు చీకటి కదల్లేని పరిస్థితి కనీసం అటు ఇటు కదల్లేని పరిస్థితి ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది మధ్యప్రదేశ్లో సిహోర్ జిల్లాలో 300 అడుగుల లోతులో బోరుబావిలో 3 ఏళ్ల చిన్నారి పడిపోయింది బోరుబావిలో 300 అడుగుల బోరుబావి అయితే 20 అడుగుల లోతు దగ్గర చిన్నారి ఇరుక్కుపోయింది పొలంలో ఆడుకుంటూ ఉండగా ఆ చిన్నారి బోరుబావిలో పడిపోయింది 20 గంటలు దాటింది కానీ ఆ చిన్నారి ఆచూకి దొరకలేదు ఇప్పుడు ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి దానికి సమాంతరంగా ఆ తవ్వుతున్నారు భూమిని తవ్వి దానికి సమాంతరంగా తవ్వింది ఆ చిన్నారిని రెస్క్యూ చేసే ఆపరేషన్ కొనసాగుతోంది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది అయితే అంతకన్నా కిందకి వెళ్లకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూడా తెలుస్తుంది ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవి కూడా విఫలమైనట్టుగా తెలుస్తుంది కానీ ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అక్కడ అంటే ఏ ప్రదేశంలో ఆ చిన్నారి పడిపోయిందో ఆ పొలంలో 3 నెలల కిందటి బోరుబావిని తీయడం జరిగిన తర్వాత పూడ్చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ బోరుబావిలోని ఇప్పుడు ఆ చిన్నారి పడిపోయింది 3 ఏళ్ల చిన్నారి తన ప్రాణం కోసం కొట్టుకుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎటు కదలలేని పరిస్థితి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా అందదు ఎందుకు మనం ఒక్కసారి కేవ్స్లోకి వెళ్తూ ఉంటాం గుహల్లోకి వెళ్తూ ఉంటాం గుహల్లోకి వెళితేనే ఒక్కసారి ఊపిరాడదు మనకి మనకు కదిలే పరిస్థితి ఉంటుంది కానీ ఆక్సిజన్ అందని పరిస్థితి అలాంటిది ఆ చిన్నారి 300 అడుగుల లోతు కారు చీకటి ఎవ్వరు పిలిచినా వినిపించదు ఎవ్వరి పిలుపులు వినిపించవు ఆ చిన్నారి మాట కూడా బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వినిపించే అవకాశం చాలా తక్కువ ఉంటూ ఉంటుంది తన మాట చెప్పుకోలేదు తన బాధ పక్కవాడికి ఎవరికీ చెప్పుకునే పరిస్థితి ఉండదు ఊపిరాడక ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ ప్రాణం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి బాలికను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మొత్తం ఒక యుద్ధ ప్రాతిపదికన అక్కడ అందరూ చేరుకున్నారు పోలీసులు అధికార యంత్రాంగం విజువల్స్లో మీరు చూస్తున్నారు
ప్రొక్లెయినర్ల సహాయంతో వాటిని డిగ్ చేస్తున్నారు, అవి తవ్వుతున్నారు. ఏ ఘటన అయితే జరిగిందో ఆ ఘటనకు సమాంతరంగా మరొక అంటే ఆ లెవెల్లో ఆ 20 అడుగుల లోతు వరకు గొయ్యిని తవ్వి చిన్నారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిన్నారి ప్రాణాలతో బయట బతికి బయటపడ్డా అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. చిన్నారి బయటికి రావాలని చెప్పి యావత్ భారతాన్ని కూడా కోరుకుంటోంది. అయితే ఎవరిది నిర్లక్ష్యం, ఎవరిది పాపం? ఒక్కసారి ఒక చిన్న బండరాయి తీసుకొచ్చి ఆ బోరుబావ మీద పెట్టుంటే ఈరోజు ఈ చిన్నారికి, ఈ చిన్నారే కాదు ఏ చిన్నారికి సమస్య రాదుగా. ఎండాకాలం వచ్చింది, వేసవి సెలవులు వచ్చాయి. ఒక్కసారి ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తోంది, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తోంది, ఎవరైతే బోరుబావులు తీశారో మీ బోరుబావులు పనిచేయకపోతే కనీసం ఒక బండరాయి పెట్టండి దాని మీద, లేకపోతే మీ నిర్లక్ష్యం ఇంకెంతమంది చిన్నారుని ప్రాణాలు బలికుంటుంది. ఆలోచించండి, మీకోసం మీ స్వార్థం కోసం తీసిన బోరుబావులు చిన్నారుల పాలిట యమపాశాలవుతున్నాయి. ఒక్కసారి అర్థం చేసుకోండి, మీకోసం మీ జీవనం కోసమో లేకపోతే మీ అవసరాల కోసమో తవ్విన బోరుబావి పనిచేయట్లేదు. ఒక చిన్న బండరాయిని దాని మీద పెడితే కనీసం అంటే ఆ రాయిని తీసే పక్కన పట్టలేనంత బరువున్న ఎత్తైన రాయిని కనుక మీరు అక్కడ పెట్టగలిగితే మీరు ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. లేదా మీ నిర్లక్ష్యం ఇదిగో ఇలాగే ఉంటుంది, చిన్నారుల పాట యమపాశం అవుతుంది. ఒకసారి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. लगातार जैसा आप देख पा रहे हैं मशीनें चल रही है, बच्चे को लोग निकालने के लिए साइड से ट्रेंच खोदने का अभियान करके चल रहा है, वो लगातार चल रहा है. इसके अलावा NDRF अलग से भी इंटरनेशनल मेथड से भी प्रयास कर रही है बच्चे को निकालने की, जिनमें अभी तक हमें सफलता नहीं मिली, लेकिन लगातार कोशिश जारी है. खुदाई अभी जो साइड में जो ट्रेंच खुदी है वो लगभग 28-29 फीट हो गया है, लेकिन अब चूंकि हार्ड रॉक है और मशीनों को काम करने के लिए रैम बनाना है, वर्किंग स्पेस निकालना है, तो साइड में हम लोग जगह बना कर उसको लगातार दिन बनाना है. सर क्या बच्ची और अंदर खिसक गई है, कुछ ऐसी भी बात है क्या सर? जैसे जैसे ये खुदाई का काम चल रहा है अभी धीरे धीरे बच्ची थोड़ा थोड़ा नीचे की जाती है. सर कोई मूवमेंट बच्चे की दिख रही है या नहीं दिख रही? डेप्थ में बच्ची होगी सर अभी? डेप्थ का काम भी अंदाजा लगा रहे हैं सर. मूवमेंट कुछ आ रहे हो सर? ये ऑक्सीजन बंद कर दी गई सर, क्या है? ऑक्सीजन चल रही है. सर बच्चे की मूवमेंट, बच्ची की मूवमेंट चूंकि समय 12 घंटे से ऊपर हो गया है तो मूवमेंट डायरेक्टली तो नहीं दिख रहा है, लेकिन हम लोग प्रयास कर रहे हैं और ऑक्सीजन भी लगातार. रोप का जो उपयोग किया जा रहा है सर, रोप का जो रोप से क्या हुक से हुकअप करने की रोप से हम लोग कोशिश कर रहे हैं कि वहाँ बच्ची कुछ रिस्पॉन्ड करे ताकि वहाँ पता चले, और यदि वो हाथ पकड़ती है तो उससे कुछ मदद मिले. 18 घंटे मूवमेंट कुछ क्या? अभी फिलहाल कोई मूवमेंट नहीं दिख रहा है, लेकिन लगातार हम लोग प्रयास कर रहे हैं, ऑक्सीजन दे रहे हैं कि उम्मीद है कि कुछ इसमें सफलता मिले. सर फिर भी कुछ अंदाजन डेप्थ का आइडिया है सर कि बच्ची कितनी हाइट पे होगी? उस समय 30 फीट पे थी तो मेरे हिसाब से अभी लगभग 50 फीट से ऊपर ही. बालक खेलते हुए पहुंच गई वहां पे, वो गड्ढे में टप वगैरह ढका था, उससे नीचे चली गई वो. सर ये कल शाम से चल रहा है, 2-2.5 बजे अभी तक जारी है. जी अभी तक जारी है. सर प्रशासन लगा है पूरा काम में, अब उसमें वो क्या, वो जब तक काम पूरा नहीं हो तब वो कुछ नहीं कर सकते. द्वारका प्रसाद नाम. ये जो घटना क्रम हुआ था कैसे हुआ था ये पूरा मामला? सर बालक खेलते हुए पहुंच गई वहां पे, वो गड्ढे में टप वगैरह ढका था, उससे नीचे चली गई वो. सर ये कल शाम से चल रहा है, 2-2.5 बजे अभी तक जारी है. जी अभी तक जारी है. सर प्रशासन लगा है पूरा काम में, अब उसमें वो क्या, वो जब तक काम पूरा नहीं हो तब वो कुछ नहीं कर सकते. द्वारका प्रसाद नाम. ये जो घटना क्रम हुआ था कैसे हुआ था ये पूरा मामला? सर बालक खेलते हुए पहुंच गई वहां पे, वो गड्ढे में टप वगैरह ढका था, उससे नीचे चली गई वो. सर ये कल शाम से चल रहा है, 2-2.5 बजे अभी तक जारी है. जी अभी तक जारी है. सर प्रशासन लगा है पूरा काम में, अब उसमें वो क्या, वो जब तक काम पूरा नहीं हो तब वो कुछ नहीं कर सकते.
పొలంలో ఆడుకుంటూ ఉండగా బోరుబావిలో పడిపోయింది చిన్నారి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. అయితే మధ్యప్రదేశ్లోని సేహూర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది 3 ఏళ్ల చిన్నారి. అయితే కొద్దిసేపటి క్రితం వరకు 20 అడుగుల లోతు అని చెప్పి మనకు తెలిసింది. కానీ ఇప్పుడు ఒక 30 నుంచి బహుశా 50 అడుగుల లోతు వరకు కూడా చిన్నారి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపు 20 గంటలుగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అయినా చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారికి ఆక్సిజన్ పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పొలంలో 3 నెలల కిందట బోరు వేశారు, పూర్తి చేశారు రైతులు. కానీ ఆ పూర్తి చేస్తున్న భాగం కూడా మేబీ స్ట్రాంగ్గా లేనట్టుంది. అది తొలగించి ఆ పిల్ల ఆ చిన్నారి అటువైపు ఆడుకుంటూ ఉండగా దాంట్లో పడిపోయినట్టుగా తెలుస్తోంది. బాలికను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉంటాయని చెప్పి అక్కడ వాళ్ళు ఆఫీసర్లు చెబుతున్న అధికారులు చెబుతున్న పరిస్థితి. ఆ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు. మధ్యప్రదేశ్లో సేహూర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.